ప్రత్యేక హోదా విషయంలో వెనకడుగు వేసేది లేదని వైసీపీ అధినేత జగన్ మరోసారి స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో నిర్వహించిన యువబేరి సదస్సులో పాల్గొన్న ఆయన చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రత్యేక హోదా కోసం పోరాటం ఆగదని జగన్ పేర్కొన్నారు. ఇన్నాళ్లు సుస్థిరంగా సాగిన పాలన చంద్రబాబు విధానాలతో మరింత ముందుకు వెళ్లే పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదన్నారు. ప్రత్యేక హోదా లేనిదే రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదని స్పెషల్ స్టేటస్ వస్తేనే ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుందని తెలిపారు. లేదా జగన్ చెప్పాడనో ఎవరో ముందుకు రారు. పరిశ్రమలు పెట్టడానికి ఎవరైనా ముందుకు రావాలి అంటే ఆ పరిశ్రమలు పెట్టే వాళ్ళకు ప్రత్యేక హోదాతో మాత్రమే వచ్చే పారిశ్రామిక రాయితీని ఇస్తేనే వస్తారు. ప్రత్యేక హోదాతో మాత్రమే వచ్చే పారిశ్రామిక రాయితీలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, ఎక్సైజ్ డ్యూటీ కట్టాల్సిన పని లేదు, ఫ్రైట్ రీఎంబర్స్మెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వెనక్కి ఇస్తారు, బ్యాంకుల దగ్గర నుంచి లోన్ తెచ్చుకుంటే లోన్లో 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇస్తారు. ఇటువంటి రాయితీని ఇచ్చినప్పుడే ఎవరైనా పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారు పరిశ్రమలు పెట్టడానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు సుందర ముఖాల విందాన్ని చూసి ఎవరు ముందుకు రారు అన్నది చంద్రబాబు నాయుడు గారికి తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్రమంతా బ్రహ్మాండంగా ఉంది, ఏ హోదా లేకపోయినా కూడా లక్షల కోట్ల పెట్టుబడులు మనకు వస్తా ఉన్నాయని చెప్పి భ్రమ కల్పిస్తూ తీసుకొస్తాం. 3 సంవత్సరాల పరిపాలనా కాలం అయిపోయిన తర్వాత జూన్లో అయిపోతుంది. ఆ జూన్ తర్వాత జరిగే ఏ పార్లమెంటు సమావేశం ఎప్పుడు జరిపినా కూడా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలందరూ రాజీనామా కూడా చేస్తారని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. రాజీనామాలు చేస్తారు లేదా జగన్ చెప్పాడనో ఎవరో ముందుకు రారు. పరిశ్రమలు పెట్టడానికి ఎవరైనా ముందుకు రావాలి అంటే ఆ పరిశ్రమలు పెట్టే వాళ్లకు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.